పొగాకు నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కొట్పా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీచ అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ బీబీనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ను పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన శాఖల అధికారులు హాజరయ్యారు. పొగాకు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు నిలువరించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పొగాకు ఉత్పత్తులు వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సో వాట్ ఇస్ కొట్పా? ద కొట్పా ఇస్ స్టాండ్స్ ఫర్ ద సో డిస్ట్రిక్ట్ టవర్ కంట్రోల్ సెల్. ద సెల్ విల్ బి ద ఫోకల్ పాయింట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, సైకాలజిస్ట్, అటాక్స్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్ ప్రీమిసిస్ లో మేము ఎలాంటి తంబాకు ప్రొడక్ట్స్ యూజ్ చేయము అని ప్రతిజ్ఞ స్మాల్ అక్కడ ప్లేట్ అనేది తీసుకునేటట్లు చేయండి. ఇంకా మీ ప్రీమిసిస్ లో మీరే నోడల్ ఆఫీసర్స్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మీరే స్పాట్ లో ఫైన్ వేయచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే పోలీస్ వాళ్ళని కూడా మీరు పిలిపించుకోవచ్చు. మీరు చేసిన యాక్టివిటీని మీడియా ద్వారా కొంచెం పబ్లిక్ కి చేరేటట్లు ఫోకస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. పంచాయత్, మున్సిపాలిటీ, లేబర్ అండ్ కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చేరారు ఈరోజు. సో దీంట్లో కొన్ని పాయింట్స్, మేజర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు డిక్రీస్ టొబాకో యూసేజ్ విత్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో పార్ట్గా మా May 31st నో టొబాకో డే ఉంది కాబట్టి, సో May 31st లోపు ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటినీ నో టొబాకో జోన్ లాగా డిక్లేర్ చేసి ఆ బోర్డు ఎస్టాబ్లిష్